వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడవలు వదిలేశారు, పడవలతో బ్యారేజీని డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మీదే మీదే కదా ప్రభుత్వం. చేయండి, ఎంక్వైరీ చేయండి. సరే, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరో లేకపోతే ఇంకొకరి పేరో ఇంకొకరి పేరు మీరు చెప్తున్నారు, ఎంక్వైరీ చేయండి. మీరు ప్రభుత్వంలో ఉండి మా మీద ఆరోపణలు చేయడం కాదు, ఎంక్వైరీ చేయండి. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు, మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం మానేసి, ప్రజలు ప్రాణాలు గాలికి వదిలేసి, కాపాడాల్సినటువంటి ప్రాణాలని కాపాడడం మానేసి, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి తిరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతూ ఉంది? ఇక రోజు వారి తాలూకా విన్యాసాలు చూడలేకపోతున్నాం. ఆ సందర్భంలో మాట్లాడకూడదు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారి విన్యాసాలు చూడలేకపోతున్నాం. ఏం అవసరం అండి ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్లాల్సినటువంటి అవసరం ఏమో నాకు తెలియ అడుగుతాను. జేసీబీ తొట్టులో కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూర్చోబెట్టి ముందునే ఏదైతే జేసీబీకి ఉండేటువంటి ఇది ఉంటుందో దాంట్లో ఫోటోగ్రాఫర్లు, డ్రైవర్ పక్కన ముఖ్యమంత్రి గారు, అందులో కూర్చున్న వాళ్ళు ఈయన ఫోటో తీయడం, ఏంటిదంతా? అందుకే అనేక సందర్భాల్లో చెప్పాం, మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే ఈయన పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. ఈయనకి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కూర్చొని కంట్రోల్ రూమ్లోనో లేకపోతే సంబంధించినటువంటి కలెక్టరేట్లోనో లేదా ఆయన కార్యాలయంలో కూర్చొని మానిటర్ చేయాలి తప్ప, ఆయన గ్రౌండ్లో ఉంటే పని ఎక్కడ జరుగుతుంది? ఆయన పబ్లిసిటీ పిచ్చి పోను, ఈ పబ్లిసిటీతో పాటు పోను ప్రాణాలు కాపాడాలంటే 45 మంది ప్రాణాలు పోయాయి. ఇది ఎంతవరకు సమంజసం? దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ గడిచినటువంటి 3 రోజులుగా వర్షాలు, ఈరోజు విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో కొన్ని 100,000 ఎకరాలు నీట మునిగిపోయినాయి. మరి నాకు ఎక్కడ ఒక అధికారి కానీ లేదా ఒక మంత్రి కానీ ఇక్కడ రివ్యూ చేయడం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది కనీసం ఎక్కడ నేనే నాకైతే ఎక్కడ కనబడలా. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. ఎన్నికల ముందు ఏం చెప్పారు? మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అన్నారు. ఎక్కడుంది గ్యారంటీ? ఎవరికి గ్యారంటీ? ఈరోజు ప్రజల తాలూకా, ఈరోజు ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఈ వరదలకు కానీ జరిగినటువంటి ప్రాణ నష్టానికి కానీ ప్రజలు పడినటువంటి ఇబ్బందులు కానీ అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం మాత్రమే కారణం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా అందుకనే అనేక సందర్భాల్లో మా నాయకులు మాట్లాడినా, మా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, జరిగినటువంటి తప్పిదాలని సరిచేసుకోమని చెప్పి చెప్తాం తప్ప ఇందులో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం కానీ, రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ మా పార్టీకి లేదు.